फ्रेंड्स मीरु चूस्तुन्नारु तेलुगु टेक मास्टर ई रोज नेनु मीकु ओक कोत्त अप्लिकेशन अयिते इंट्रोड्यूस चेयबोतुन्नानु आ अप्लिकेशन पेरु वच्चेसि क्याल्कुलेटर ई अप्लिकेशन कोत्त अप्लिकेशन अंदरिकी तेलिसिंदे कदा पात अप्लिकेशन अनुकुंटुन्नारेमो कानी ई अप्लिकेशन पात अप्लिकेशन कानी ई अप्लिकेशन लो कोन्नि మీడియం ఫ్యూచర్స్ని అయితే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. దానికోసం మీ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ వీడియో. హలో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ మాస్టర్. ఈరోజు నేను మీకు మీ మొబైల్లో మీ యొక్క క్యాల్కులేటర్లో మీ పర్సనల్ ఫోటోస్, మీ గ్యాలరీలో ఉన్న పర్సనల్ ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ, కాంటాక్ట్స్, మ్యూజిక్స్, డాక్యుమెంట్స్ అవన్నీ ఇక్కడ మీరు హైడ్ అయితే చేసుకోవచ్చు. హైడ్ చేసినట్టు వేరే వాళ్ళకి తెలియదు. ఈ యాప్ పేరు వచ్చేసి క్యాల్కులేటర్. ఈ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో వచ్చేసా, లేకపోతే ఈ అప్లికేషన్ ప్లేస్టోర్లో బి అవైలబుల్ అయితే ఉంది. అక్కడికి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను యాప్ లింక్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చేసి ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేయగానే మీకు ఏమంటుంది, సెట్ యాస్ పాస్వర్డ్ అని ఉంటుంది. సెట్ యాప్ పాస్వర్డ్ అని అడుగుతుంది. అంటే ఒక 4-డిజిట్ పాస్వర్డ్ అయితే పెట్టుకోవాలి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఓకే మీద ట్యాప్ చేశాను. ట్యాప్ చేయగానే మీరు ఒక నచ్చిన ఒక 4-డిజిట్ పాస్వర్డ్ అయితే పెట్టుకోండి. 1, 2, 3, 4. నేను నాకు ఒక నచ్చిన పాస్వర్డ్ అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఓకే లేదు అని అడుగుతారు. అంటే ఓకే లేకపోతే ఎంటర్ బటన్ ఉంటుంది కదా మనం ఏదైనా పాస్వర్డ్ సెటప్ చేసుకున్నప్పుడు. అయితే ఇప్పుడు నేను ఓకే బటన్, ఇది ఈజీ కోల్డ్ కనిపిస్తుంది కదా మన క్లాస్లో. ఈ ఈజీ కోల్డ్ మనం ఓకే బటన్ ఓకే మీద ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేయగానే మీకు ఏమంటుంది, కన్ఫర్మేషన్కి ఒక పాస్వర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోము. ఇంకో ఇదే పాస్వర్డ్ కన్ఫర్మేషన్ అయితే ఏమంటుంది, ఓకే మీద ట్యాప్ చేసి ఇంకోసారి అదే పాస్వర్డ్ అయితే టైప్ చేద్దాం. 1, 2, 3, 4 లెటర్స్ అయిపోయినాయి. తర్వాత ఓకే మీద ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేయగానే సక్సెస్ఫుల్లీ అంటే మన పాస్వర్డ్ అయితే సక్సెస్ఫుల్లీగా అటెంప్ట్ అయిపోయింది, అంటే సక్సెస్ఫుల్లీగా పెట్టేశాం. దాని తర్వాత ఓకే మీద ట్యాప్ చేయండి. ఓకే మీద ట్యాప్ చేయగానే సెక్యూరిటీ క్వశ్చన్ అంటే మనకు మన మొబైల్లో ఇప్పుడు దాకా మనం పాస్వర్డ్ అయితే సెటప్ చేసుకున్నాం, కానీ ఆ పాస్వర్డ్ని మనం ఫార్గట్ అంటే మర్చిపోతున్నాం. దానికోసం ఇది ఒక క్వశ్చన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోమంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సెలెక్ట్ సెక్యూరిటీ క్వశ్చన్ అని ఉంది కదా. హూ ఈజ్ యువర్ గర్ల్ ఫ్రెండ్ అని ఉంది. హూ ఈజ్ యువర్ గర్ల్ ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండ్ అని కాదు, లేకపోతే మీరు డైరెక్ట్గా ఈ దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీకు క్వశ్చన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆ క్వశ్చన్స్ అయితే మీరు ఇక్కడికి నుంచి అయితే తీసుకోవచ్చు. నేను వచ్చేసి హూ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్ అని ఉంది. ఈ హూ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్ మీద ట్యాప్ చేశాను. ట్యాప్ చేయగానే ఇక్కడ ఎంటర్ సెక్యూరిటీ ఆన్సర్ అని ఉంది. ఒక నా ఫాదర్ నేమ్ అయితే నేను ఎంటర్ అయితే చేసేస్తాను. నా ఒక ఫాదర్ నేమ్ అయితే నేను ఎంటర్ అయితే చేసేస్తాను ఫ్రెండ్స్. ఎంటర్ చేయగానే ఇక్కడ మీకు కింద ఏం కనిపిస్తుంది, సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది. సబ్మిట్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు పర్మిషన్ అయితే ఇచ్చారంటుంది ఫ్రెండ్స్. పర్మిషన్ అయితే ఇచ్చేయండి. అలో మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీ యొక్క పర్మిషన్ అయితే ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. ఇచ్చేయగానే ఇంకా 4 ఆప్షన్ అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, పిక్చర్స్, వీడియోస్, ఫైల్స్, మ్యూజిక్స్. అంటే ఒక మీ 4 థింగ్స్ని అయితే మీరు ఇక్కడికి నుంచి హైడ్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక కొన్ని ఫొటోస్ అయితే హైడ్ అయితే చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పిక్చర్స్ అనే ఆప్షన్ ఉంది. ఇది ఆ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీకు ఇలా అయితే ఓపెన్ కాదు. నేను ఒక 4 ఫొటోస్ అనేది ఫస్టే హైడ్ చేసి చూసా, హైడ్ అవుతున్నాయా లేదా, లేకపోతే గ్యాలరీలో ఉండిపోతున్నాయా అని చూసా. చూసిన తర్వాత నాకు దాని మీద ఒక కాన్ఫిడెంట్ అయితే వచ్చింది. అయితే ఇది హైడ్ ఇది ఒక మన ఫొటోస్ని అయితే హైడ్ చేసుకోవడానికి సూపర్ అప్లికేషన్ అని నేను అప్పుడు నాకు ఒక కాన్ఫిడెంట్ వచ్చేసింది. వచ్చేసిన తర్వాత నేను కూడా ఈ అప్లికేషన్ మన సబ్స్క్రైబర్స్కి, మన వ్యూవర్స్కి చెప్దామని అనుకున్నాను. అందుకోసం ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో చేయడానికి నేను చాలా కష్టపడ్డా. దానికోసం ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి నా లేటెస్ట్ వీడియోస్ మేము వీళ్ళు పొందవచ్చు. అయితే నేను కూడా ఇట్లా కొన్ని ఫొటోస్ అయితే హైడ్ చేసుకున్నాను. మీరు కూడా మీ ఫొటోస్ అయితే హైడ్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ కింద ప్లస్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే డైరెక్ట్గా మీ యొక్క గ్యాలరీలో అయితే వెళ్ళిపోతారు. నేను కూడా మీకు కొన్ని ఫొటోస్ ఇప్పుడు మీ ముంగట్ నేను లైవ్లో మీకు కొన్ని ఫొటోస్ అయితే హైడ్ చేసి చూపిస్తాను. ఇది ఒక 1, 2, 3, 4 ఈ 4 ఇంకొక 5 అనుకుందాం. 5 ఫొటోస్ని హైడ్ చేస్తాను. ఇక 5 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హైడ్ అని ఉంది, హైడ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మూవింగ్ ఫైల్ అని వచ్చేసి ఈ 1, 2, 3 ఒక 5 ఫొటోస్ అయితే హైడ్ అయితే చేసేసా ఇప్పుడు నేను. ఇప్పుడు మీరు నమ్మకపోతే డైరెక్ట్గా గ్యాలరీలో వెళ్ళి చూసుకోవచ్చు నా ఈ ఫొటోస్ కనిపిస్తున్నాయా లేదా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను హైడ్ చేసుకున్న ఫొటోస్ మీకు ఇక్కడ కనిపించవు.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇవి నేను హైడ్ చేసుకున్న ఫోటోస్ మీకు ఇక్కడ ఎక్కడ కనిపించవు. ఇక్కడ చూడండి హైడ్ చేసుకున్న ఫోటో మీద ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఐ సింబల్ కనిపిస్తుంది మీ ఫోటోస్ని. ఇవి డిలీట్ చేసినా కూడా అవి మీకు అక్కడైతే ఉండిపోతాయి. తర్వాత మీకు అవసరం లేదు నేను హైడ్ చేయను అంటే మీరు అన్హైడ్ కూడా చేసుకోవచ్చు. ఆ అప్లికేషన్లో హైడే కాదు చాలా ఫీచర్స్ కూడా ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు ఆ ఫీచర్స్ కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. దానికోసం ఈ మీరు స్కిప్ చేయకుండా వెళ్ళిపోవద్దు. ఇంకా కొంచెం ఉంది వీడియో, ఇంకా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఆ ఫీచర్స్ విన్న తర్వాత డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ట్యాప్ చేశారు, ట్యాప్ చేయగానే ఈ ఫొటోస్ అయితే నేను హైడ్ చేసేసా కదా. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత రేటింగ్ అడుగుతుంది. రేటింగ్ అవసరం లేదు, రేటింగ్ ఎగ్జిట్ కొట్టేయండి. కొట్టేసిన తర్వాత ఇప్పుడు ఇంకోసారి ఈ క్యాలిక్యులేటర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుంది ఆ క్యాలిక్యులేటర్. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చేస్తారు క్యాలిక్యులేటర్ అని ఓపెన్ చేసి 1+2 లేకపోతే 1+3 ఇలా ప్లస్ లేకపోతే మైనస్ డివిజన్ ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ వీళ్ళకి ఇది ఈ దాంట్లో మన ఫొటోస్ ఉంటాయని అలా తెలియదు. ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు నా ఫొటోస్ ఇప్పుడు హైడ్ చేసుకున్న ఫొటోస్ నేను తీస్తాను. ఈ దాని మీద ట్యాప్ చేయగానే ఇప్పుడు దాకా మనం ఏం పాస్వర్డ్ పెట్టుకున్నాం ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి ఉంటుంది. 1, 2, 3, 4 ఫోర్ డిజిట్ పాస్వర్డ్ అయితే మనం పెట్టేసుకున్నాం. తర్వాత ఓకే మీద ట్యాప్ చేసిన తర్వాత వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి పిక్చర్స్ మీద ట్యాప్ చేసినప్పుడు నేను ఇప్పుడు దాకా హైడ్ చేసుకున్న పిక్చర్స్ ఇక 5 పిక్చర్స్ కనిపిస్తున్నాయి మీకు చూడండి. అలాగే నేను వీడియోస్ కూడా హైడ్ చేసుకోవచ్చు. వీడియోస్ అయితే హైడ్ ఫైల్స్ కూడా నేను హైడ్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని మ్యూజిక్ కూడా నేను హైడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇవి 4 అయితే హైడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్ ఈ 3 లైన్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే కాంటాక్ట్స్, బ్రౌజర్, నోటు, చేంజ్ పాస్వర్డ్. ఇప్పుడు దాకా మీరు నేను పెట్టుకున్న 1, 2, 3 పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ క్వశ్చన్, నేను ఇప్పుడు వాట్ ఈస్ యువర్ ఫాదర్ నేమ్ అనే క్వశ్చన్ ఉంది కదా, ఆ క్వశ్చన్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. రేటింగ్ ఇవ్వచ్చు. ఈ అప్లికేషన్ వేరే వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. ఇంట్రొడ్యూస్ అంటే ఒక లాక్ని అయితే సెటప్ చేసుకోరు కదా, ఇన్ఫర్మేషన్, ఈ యాప్ గురించి ఇన్ఫర్మేషన్. తర్వాత సెట్టింగ్స్, రీసైకిల్ బిన్, అంటే ఇక్కడ నుంచి మీరు ఇప్పుడు దాకా కొన్ని ఫొటోస్ అయితే హైడ్ చేశారు కదా, తెలియకుండా డైరెక్ట్గా డిలీట్ చేసేస్తారు. అంటే డైరెక్ట్గా కాంటాక్ట్ క్యాలిక్యులేటర్లోకి నుంచి డిలీట్ చేసేస్తారు. డిలీట్ చేయకుండా ఇక్కడ రీసైకిల్ బిన్లు కూడా యాడ్ అయిపోతాయి. తర్వాత బ్యాక్ టు క్యాలిక్యులేటర్, అంటే క్యాలిక్యులేటర్లో బ్యాక్ అయితే వెళ్ళిపోవచ్చు. తర్వాత ఇక్కడ కొన్ని సెట్టింగ్ అనే ఆప్షన్, సెట్టింగ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీకు ఇక్కడ కొన్ని ఇవి ప్రైమ్ వర్షన్ ఫ్రెండ్స్. ఈ ప్రైమ్ వర్షన్స్ అన్ని మనం బై చేసుకోవాలంటుంది, అంటే మనీ పెట్టి బై చేసుకోవాలంటుంది. అలా కాకుండా బై అయితే చేసుకోవద్దు. ఈ ఫీచర్స్ని మనకు అంత అవసరం లేదు కదా. ఆ తర్వాత అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ డార్క్ థీమ్, అయితే డార్క్ థీమ్ కూడా మనం ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు. ఎనేబుల్ చేసినట్టయితే మనకి డార్క్ థీమ్ అయితే వచ్చేస్తుంది. అలా కాకుండా చేంజ్ యాప్ ఐకాన్, అంటే ఇప్పటిదాకా మనం చూసాం కదా యాప్ ఐకాన్, అది కాకుండా వేరే ఒక యాప్ ఐకాన్ని మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని యాప్ ఐకాన్స్ అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ యాప్ ఐకాన్ పెట్టుకుంటారా, ఈ యాప్ ఐకాన్ పెట్టుకుంటారా. ఇక్కడికి నుంచి మీ క్యాలిక్యులేటర్ కనిపించాలి. క్యాలిక్యులేటర్ ఈ మీ ఇష్టం యాప్ ఐకాన్ చేంజ్ చేసుకుంటారంటే ఇక్కడికి నుంచి మీ యాప్ ఐకాన్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా యాప్ మెయిన్ కలర్ ఉంటుంది కదా, కలర్ కూడా మీరు ఇక్కడికి నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ మీ యొక్క యాప్ కలర్ని అయితే మీరు ఇక్కడికి అంచేది కూడా అవి చేంజ్ చేసుకోవచ్చు. అన్లాక్ టైప్, అంటే టైప్ని కూడా అవి పిన్నా, టైమ్ పిన్నా, బై యూజింగ్ ఫింగర్ ప్రింట్ అని ఉంది. ఫింగర్ ప్రింట్ అంటే మీరు ప్రైమ్ వర్షన్ అయితే మీరు ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ మీ యొక్క యాప్ ఐకాన్ చేంజ్ చేసుకోవచ్చు, కలర్ చేంజ్ చేసుకోవచ్చు, మీ పిన్ లేకపోతే పాస్వర్డ్ ఇవన్నీ ఇక్కడికి నుంచి చేంజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు డార్క్ థీమ్ని కూడా ఇక్కడికి నుంచి ఎనేబుల్ చేసుకోవచ్చు. నోట్ కూడా ఉంది ఫ్రెండ్స్, నోట్స్. ఈ నోట్లో మీరు ఏమైనా టైప్ చేసి సీక్రెట్గా ఇక్కడ రాసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ మీ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు, క్వశ్చన్ చేంజ్ చేసుకోవచ్చు. మీ యొక్క వర్క్ అయిపోయిన తర్వాత, మీ ఫొటోస్ చూసిన తర్వాత, మీ హైడ్ చేసుకున్న ఫొటోస్ని చూసిన తర్వాత, బ్యాక్ వచ్చిన తర్వాత ఈ 3 లైన్స్ మీద ట్యాప్ చేసి బ్యాక్ టు క్యాలిక్యులేటర్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా ఇక్కడ బ్లూ ఉండే రెడ్ అయిపోయింది, నేను రెడ్ చేసా. ఇప్పుడు చూసారు అక్కడ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరైనా చూస్తే మన క్యాలిక్యులేటర్ని క్యాలిక్యులేటరే అనుకుంటారు. కానీ ఇది వల్ట్ అని అలా తెలియదు, అంటే ఇది ఒక ఫొటోస్ని హైడ్ చేసుకున్న వల్ట్ అని అలా తెలియదు. చూసారు కదా ఫ్రెండ్స్ సూపర్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ అయితే నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి నా లేటెస్ట్ వీడియోస్ మీ మెయిల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ టు లవ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో. హ్యావ్ ఎ నెక్స్ట్ డే. బాయ్ బాయ్.